హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఉగాది పర్వదినాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. తన అభిమాన నటుడు చిరంజీవి గారికి, పితృ సమానులైన అల్లు అరవింద్ గారికి నా ప్రణామాలు అంటూ సుకుమార్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టడం విశేషం. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్న మాటని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కన్నా చిరంజీవి పదవే గొప్పది కదా, ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అని దేవి తనతో అన్నట్లు సుకుమార్ తెలిపారు. రంగస్థలం సినిమా చూశాక చిరంజీవి గారు తనని ఇంటి పిలిచారని, ఇచ్చిన ఫీడ్బ్యాక్ మర్చిపోలేనిదని సుకుమార్ అన్నారు. రత్నవేలు ఈ చిత్రానికి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ కేవలం 3.5 రోజుల్లోనే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని సుకుమార్ అన్నారు. సమంతని ఎప్పుడూ డైరెక్ట్ చేస్తూనే ఉండాలి అనిపించేంతగా ఈ చిత్రంలో నటించిందని, రామలక్ష్మి పాత్రని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి 5 రోజుల షూటింగ్ లో తాను ఆదితో మాట్లాడలేదని, ఎందుకంటే ఆదికి సలహాలు ఇవ్వడానికి ఏమీ లేదని, ఆయన తన పాత్రలో అంతగా ఒదిగిపోయారని సుకుమార్ అన్నారు. రామ్ చరణ్ తొలి సన్నివేశం నుంచే తన పాత్రలో ఒదిగిపోయాడని సుకుమార్ అన్నారు. రామ్ చరణ్ నటించిన తన తొలి సన్నివేశానికి సెట్స్ లో ఉన్నవారంతా చప్పట్లతో మారుమ్రోగించారని సుకుమార్ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.